वेलकम बैक टू आर रिलैक्स अंडी इंट्लो उन्न वस्तु तो पप्पु चार चेयडम चूपिस्तुन्नानु उड़कबेट्टिन पप्पु टमाटोलु वेल्लिपाय रेब्बलु एंडुमिर्ची उल्लिगड्ड पच्चिमिर्ची कोंचेम बेल्लं मुक्क अल्लं मुक्क पोप चेसि पेट्टेसानु नेनु मुंदे अंत ओपिन पेद्दगा अवुतुंदनि मन पप्पुचार ఎలా చేసుకుంటామో అలానే పోపు పెట్టేసుకోవాలి అందుట్లో నేను ఫస్ట్ వేసాను కొంచెం మళ్ళీ కొంచెం కారం వేసాను బాగుంటుంది ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోవచ్చు కారం ఎలా చేసుకుంటాము సేమ్ అలానే చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాటితో అయితే మన ఇంట్లో టమాటోలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ కొంచెం మల్ల వేసి పోపు పెట్టాను బాగుంటుంది ముందే పిసికి పెట్టేసుకున్నాను చింతపండు గుజ్జు అందులో వేసేసాను ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టాను ఇది కొంచెం మస్తు బాగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగాలి కొంచెం ఒకలాగా వేడి అంటారు కదా వేడి కావాలి బాగుంటుంది ఇంట్లో వస్తుంటో ఇలా చేసుకుంటే ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసాను బెల్లం ముక్క వేస్తున్నాను పులుపు కొంచెం మందికి ఇష్టం ఉండదు కదండి పులుపు ఇష్టం లేని వాళ్ళు ఈ కొంచెం బెల్లం ముక్క వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పులుపు ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఇది వేస్తే కొంచెం బాగుంటుంది ఎట్లా బెల్లం తినరు ఇలా అయినా తింటారు ఇంట్లో వాళ్ళు పప్పుచారు బాగా టేస్ట్గా ఉంటుందండి ఏ లేకపోయినా కానీ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఉడకబెట్టి నేను ముందే రుద్ది పెట్టేసుకున్నాను పప్పు అది అందులో వేసేసాను ఇప్పుడు కలుపుకోవాలి అడుగంట కొంత చూసుకోవాలి మంచిగా కలుపుకొని మన థిక్నెస్ ఎంత కావాలో వాటర్ ఎక్కువ యాడ్ చేయద్దండి చాలామంది వాటర్ యాడ్ చేసి మంచిగా చేసేసుకుంటారు కన్సిస్టెన్సీ చూసుకోవాలి మనము చూసుకొని కలుపుకుంటే బాగుంటుంది నేనైతే ఇంత కొంత ఇంత చిక్కగా పెట్టుకున్నాను ఇలా నూనె తేలిందంటే ఇంకా పప్పుచారు అయిపోయినట్టే చూసుకోవాలి మీకు కొంచెం ఇంకొంచెం పల్సగా కావాలి అనిపిస్తే కానీ బాగుండదండి ఇంకా కొంచెం పల్సగా అన్నంకి కూడా పట్టదు టేస్ట్గా ఉండదు ఏం లేకుండా ఇలా చేసుకోవచ్చు ఇన్స్టెంట్ ఇంట్లో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్.